ప్రస్తుత రాజకీయాలపై మరోసారి బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు రోసయ్య మాట్లాడుతుంటే అసెంబ్లీలో కూర్చోవాలనిపించేది, ఇప్పుడు అసెంబ్లీలో బూతులు తప్ప ఇంకేమున్నాయి అని అంటున్నారు. రోసయ్య హయాంలో మంత్రిగా ఉండడం నా అదృష్టం అంటున్నారు బాలినేని. నేను మైన్స్ మంత్రిగా ఉన్నప్పుడు సమస్య వస్తే గవర్నర్ కు ఫోన్ చేసి తప్పు చేయడని చెప్పారని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని చండాలమైపోయాయి అంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవనిపిస్తుంది కానీ బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టాల, చండాలం అయిపోయింది. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు నేను మైన్స్ మినిస్టర్ ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిలి గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్, ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే వెంటనే రోసయ్య గారు, నువ్వు ఢిల్లీ వెళ్ళివాసు, నేను మాట్లాడతాను, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, నువ్వేమి పర్మిట్లు ఇచ్చావని చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారికి ఫోన్ చేసి, సార్ మినిస్టర్ ఈజ్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు, మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు, వాళ్ళు అధికారులు చేసిన తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కు చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు.